రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం జయసేవలాల్ తాండా గ్రామ గిరిజనులకు అటవీశాఖ అధికారులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం జయసేవలాల్ తాండా గ్రామంలోని పొడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులను గిరిజనులు అట్టుకున్నారు. మేము 30 ఏళ్లుగా భూమి సాగు చేసుకుంటున్నామని మా భూములు మాకు కావాలంటూ నిరసనకు దిగటంతో గిరిజనులకు అటవీశాఖ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఉదయాన్నే కొంతమంది గిరిజనులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పోలీసులు తరలించారు. అటవీశాఖ అధికారుల ఫిర్యాదుపై 4 సీఐలు 7 ఎస్ఐలు మొత్తం కలిపి 70 మంది పోలీస్ సిబ్బందితో అటవీశాఖ అధికారులకు రక్షణ కల్పిస్తూ మొక్కలు నాటడం జరుగుతుందని డీఎస్పీ చంద్రకాంత్ తెలిపారు. ఎవరైనా అవాంఛనీయ చర్యలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయన్నారు. వివాదం కొనసాగుతుండగానే పోలీసు బలగాల మధ్య ఫారెస్ట్ అధికారులు హరితహారం కార్యక్రమం కొనసాగించారు. హైబ్రిడ్ మామిడి మామిడి ఎంత పెట్టారు మేడం? మొత్తం మొత్తం పెట్టుకోవాలి. ఆ హైబ్రిడ్ దానికి మేమే ఒక మొక్క నాకు గుంటేడు భూమి లేదు, ఒకటే ఎకరం ఉంది, అది పది కాలువ తీసిండు కేసీఆర్ సార్. భూమి మొత్తానికే లేదు, అందుకని ఏమన్నాడంటే మీకు భూమి లేదని నేను కాలు మొక్కినా సార్, నాకు భూమి లేదు, ఉంది ఇదే భూమి, నేను చేసుకొని బతకాలనా వద్దా సార్ అని అంటే నాకు ఏదన్నా నువ్వు సాయం చేయి, నువ్వు తర్వాత రొప్పించుకో, నాకు ఫస్ట్ సాయం చేయని అన్నాడు. అయితే 100,000 రూపాయలు చేతులేసిన చేతులేసి తనకి వస్తాడు, మేము కైకాలు చేసుకొని నా కొడుకుని తీసుకుపోయి నేను కైకాలు చేసుకొని ఆ కంట్రోల్ బియ్యం తీసుకొచ్చి నేను తింటున్నా అన్నయ్య, మీకు అందరినీ దండం పెడుతున్నా. సర్పంచ్ రాములే కొండపేట మండలం, ఈరోజు మన ఫారెస్ట్ అధికారులందరూ ఈ గిరిజనుల మీద దాడి చేసి ఇలా మొక్కలేయడం జరుగుతుంది. ఈ గత 25 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు ఈ రైతులు గిరిజనులు. నాకు ఈ ఫారెస్ట్ ఇప్పుడు డిఎఫ్ గారిని కూడా అదే వేడుకున్నాం. 4 మీటర్ కొట్టి 5 మీటర్ కొట్టి ఏంటంటే 3 మీటర్లకే ఇస్తామంటే మరి పళ్ళ మొక్కలు మేము అడిగింది, పళ్ళ మొక్కలు వాళ్ళు పెట్టింది అంతా. మళ్ళీ ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో ఏదైతే భూమి మొక్కలు ఉన్నాయో అదే మొక్కలు పెడుతురు, కానీ మాకు ఆ పళ్ళ మొక్కలను కూడా కొంచెం అనుమతి ఇస్తే మేమే పెట్టుకుంటామో ఇంత ఆ పత్తిలలో సాగు చేసుకుంటామని వేడుకుంటున్నాము. నిమ్మపల్లి సెక్షన్లోకి వస్తుంది మన కొనరాపేట మండలంలో ఉన్న ఫారెస్ట్ ఏరియా. రిపీటెడ్గా దీంట్లో ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఇయర్ కొంచెం చాలా బాగా ఏరియాని దున్నడం జరిగింది. 15 రోజుల క్రితమో మా బీట్ ఆఫీసర్ని కూడా విలేజర్స్ కొట్టడం జరిగింది, మేము ఎఫ్ఐఆర్ కేసులు కూడా బుక్ చేసాము. రాత్రి ఒక 7-8 డోజర్ ట్రాక్టర్లు వస్తున్నాయి, మొత్తం దున్నుతున్నారు, పొద్దున వరకు అంతా చదును చేస్తున్నారు. సో నోటీస్ చేసింది ఏంటంటే డోజర్ ట్రాక్టర్కి ఈ జీపీస్లో ఉండే డోజర్ ట్రాక్టర్కి నెంబర్ ఉండట్లేదు, దాంతో మాకు కేసులు బుక్ అంతవరకు ఆగితే కనుక సేమ్ ఇదే ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మేమేం రిక్వెస్ట్ చేసామంటే ఈ ఫస్ట్ పంటకు మాత్రము పత్తి డిస్టర్బ్ చేయము, బట్ ప్లాంటింగ్ మాత్రము మేము కంప్లీట్ చేస్తాము, వాళ్ళు ప్లాంటింగ్ ప్రొటెక్ట్ చేస్తామని చెప్పారు. సో ఈ ఒక పంటకు మాత్రం పత్తి మళ్ళీ నెక్స్ట్ పత్తి కూడా పెట్టమని చెప్పి వాళ్ళు మాకు రాసిస్తున్నారు. సర్పంచ్ గారు అదర్ మెంబర్స్ కూడా మళ్ళీ పెట్టము అని రాసిస్తున్నారు. పళ్ళ మొక్కలు ఏవైతే ఆదాయం వస్తుందో అది పెట్టమన్నారు. సో మేము కూడా చింత నేరేడు ఉసిరి మొక్కలు పెట్టడానికి కూడా చేస్తున్నాము, వేరే అదర్ వెరైటీస్ పెట్టాయి ప్రాంతంలో సాగు చేస్తున్నామని చెప్పేసి దానికి ఈరోజు ప్లాంటేషన్ చేస్తున్నామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు విన్నపం మేరకు ఈరోజు మా సభ్యుల తరఫు నుంచి దాదాపు 3 మంది 4 CAలు 8 మంది SAలు కానిస్టేబుల్స్ ఉమెన్ ఆఫీసర్స్ అందరూ కలిపి దాదాపు 70 మంది ఈరోజు వాళ్ళ బందోబస్తు నిర్వహిస్తాను. ఇంతవరకు సక్రమంగా జరిగింది, అందరినీ వాళ్ళు ఎవరైతే వచ్చినా కూడా ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళని సామరస్యంగా నచ్చ చెప్పి వాళ్ళకు చట్టానికి వ్యతిరేకంగా పోవద్దు, ఏదన్నా కూడా మీరు ఏదన్నా కూడా విజ్ఞప్తి మేరకు మీరు ఏదన్నా ఉంటే దాన్ని చట్ట ప్రకారం తీసుకోవాలి, తప్పితే కానీ
నుంచి ఇక్కడ తీసుకుంటున్నాం జరిగింది. దాదాపు ఇక్కడ నుంచి 25 మంది గ్రామస్తులు వచ్చారు. వాళ్ళందరికీ నచ్చ చెప్పి సందేశం జరిగింది. ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ పీస్ఫుల్గా ఉంది. ఈ కార్యక్రమం నాకు తెలిసి ఇంకా 2 డేస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ పోలీసులందరూ కూడా వారి విజ్ఞప్తి మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం.